వరంగల్ ట్రైసిటీలో పైప్లైన్ లీకేజ్ సమస్యగా మారింది. అధికారుల నిర్లక్ష్యం ప్రజల పాలిట శాపంగా మారింది. కలుషిత నీరు తాగి జనం ఆసుపత్రుల పాలవుతున్నారు. ఏటా లక్షల రూపాయల నిధులు ఖర్చు చేస్తున్నా లీకేజ్ సమస్య మాత్రం ఆగడం లేదు. వరంగల్ను మంచినీళ్ల పైప్లైన్ లీకేజీ పరేషాన్ చేస్తోంది. హన్మకొండ, కాజీపేట, వరంగల్లో మొత్తం 450కి పైగా పైప్లైన్ లీకేజీలు ఉన్నట్లుగా అధికారులు అంచనా వేస్తున్నారు. ఒకచోట మరమ్మతు చేస్తుంటే మరోచోట పైప్లైన్ లీక్ అవుతున్నట్లు గుర్తించారు. కొన్ని చోట్ల పైప్లైన్ల దగ్గర తవ్వకాలు జరిపి వదిలేయడంతో చెత్త చెదారం, మురుగునీరు కలిసి మంచినీళ్లు కలుషితం అవుతున్నాయి. ట్రైసిటీలో ప్రతి సంవత్సరం పైప్లైన్ లీకేజీకి 50 లక్షలకు పైగా ఖర్చవుతున్నాయి. అయినా పూర్తి స్థాయిలో వీటిని అరికట్టలేకపోతున్నారు. పైప్లైన్ లీకేజీ అయ్యి మంచినీళ్లు రంగుమారి వస్తున్నాయంటున్నారు స్థానికులు. వర్షాకాలం కావడంతో నీళ్లు కలుషితమవుతున్నాయంటున్నారు. ఈ నీళ్లు తాగడంతో రోగాలొస్తున్నాయంటున్నారు. వల్ల వాటర్ మొత్తము మురుగు మురుక్కాల వల్ల వాటర్ వచ్చేసి మొత్తము అంతా చెత్త చెదారంతో విపరీతమైన బిందెలు పడితేనైతే మొత్తం మడ్డి ఇట్లా పేరుకపోతా ఉన్నది. ఆ వాటర్ తాగడం వల్ల రోగాల బారిన పడతా ఉన్నారు. చిన్నపిల్లలకు జ్వరాలు రావడము ఇలాంటివి సంభవిస్తా ఉన్నాయి. రోడ్ల మీద లీకేజ్ అంటే ఎవ్రీ టైం ఇప్పుడు ఏంటంటే డ్రైనేజెస్ అన్ని నిండిపోతున్నాయి. ఏంటంటే నాలల్లో అంటే మనకి ట్యాప్ వాటర్ వచ్చే వాటర్ లో ఆల్రెడీ నాల వాటర్ అంతా మిక్స్ అయిపోతుంది. సో ఏంటంటే ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితిని దృష్టి పెట్టుకుని ఫ్యూచర్ లో ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు చేసుకుంటే సరిపోతుంది. వరంగల్ ట్రైసిటీలో దశాబ్దాల కాలం క్రితం పైప్లైన్లు వేయడంతో అవి శిథిలావస్థకు చేరాయి. జనాభాతో పాటు నీటి అవసరాలు పెరగడంతో పైప్లైన్లను మార్చడం తప్పనిసరైంది. ప్రభుత్వం వరంగల్ అభివృద్ధి కోసం ఏటా 300 కోట్లు బడ్జెట్ లో కేటాయించింది. దీంతో పాటు అమృత పథకం ద్వారా నిధులు వస్తున్నాయి. గ్రేటర్లో అన్ని నిధులు ఉన్నా నీటి సమస్యను పరిష్కరించడం లేదంటున్నారు స్థానికులు. మంచినీటి పైప్లైన్ల లీకేజీని అరికట్టి రోగాల బారిన పడకుండా కాపాడాలంటున్నారు. నీళ్లు మాత్రం ఘోరంగా మురుకులు వస్తానే. మినరల్ వాటర్ కొనుక్కోవాలంటే క్యాన్కు 10 రూపాయలు, అదే మున్సిపాలిటీ వాటర్కి అలవాటు పడి ఆ వాటర్ తాగడం వల్ల కూడా లేనిపోని జబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఈ లీక్ అయ్యే పైపులను అన్నింటినీ కూడా సెట్ చేసి అధికారులు వెంటనే స్పందించి కూడా మాకు వాటర్ను మంచిగా సరఫరా చేయాలని కోరుచున్నాం. నల్లాలు నీట్గా రావు, డే బై డే నల్లాలు రావు, వాటర్ కొనుక్కొని తాగాలి. పైప్ లైన్లు కూడా వాటర్ ప్రాబ్లం అండి. పైప్ లైన్లకు మొరీల నీళ్లు రావడం వల్ల ఎవరు ఏ ప్రభుత్వ అధికారికి చెప్పినా పట్టించుకుంటలేరు. హైదరాబాద్ జలమండలి మాదిరిగానే వరంగల్లోనూ ప్రత్యేక నీటి వ్యవస్థను ఏర్పాటు చేయాలంటున్నారు జనం.